ప్రస్తుతం కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరిత రెడ్డి గారితో ఉన్నాం. మరి ప్రస్తుతం ఆమె ప్రచారం ఎలా కొనసాగుతుంది, గెలుపుపై ఆమెకున్న ధీమా ఏంటనేది తెలుసుకుందాం. చరిత గారు నమస్తే. మీ ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రచారం చాలా ముమ్మరంగా సాగుతుంది. మేము ఎక్కడికెళ్ళినా ప్రజలు నిరాజనాలు పలుకుతూ ఉన్నారు. మంచి స్పందన ఉంది. గవర్నమెంట్ చేసిన డెవలప్మెంట్స్ అయితేనేమి, అలాగే ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతూ ఉన్నారు. గ్రామాల్లో కూడా డెవలప్ కనిపిస్తూ ఉంది గతంలో కంటే. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం మాకుంది. ఆల్రెడీ మీరు ఇప్పుడు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, కాబట్టి మీకు ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి, పెండింగ్లో ఉన్న సమస్యలు ఏంటి, ఏవి చేస్తే మంచి జరుగుతుంది, ఇవన్నీ మీట ఒక ఐడియా ఉంది మీకు. సో మరి మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తానన్న హామీ ప్రజలకు ఇస్తున్నారు? గతంలో ఎమ్మెల్యేగా ఉండి చాలా చేయగలిగాం. ఇప్పుడు కూడా ఇంకా మిగిలిపోయిన పనులు అంటే, ఏదైతే మాకు కర్నూలుకి రోజు వాటర్ రాదు, రోజు వాటర్ తీసుకురావాలా అనేది సీఎం గారికి చెప్పాము. సీఎం గారు 6 లక్షల కోట్లతో శాంక్షన్ ఇచ్చారు. తర్వాత వెలగమాన్ డ్యామ్ ఒక మండల గడివేముల మండలానికి చేయాల్సి ఉంది. అలాగే మిగిలిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేసి చెరువులైతేనేమి, కుంటలైతే నీళ్లు నింపాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ముఖ్యంగా మా ఓరకల్లు మండలం ఇండస్ట్రియల్ హబ్గా ఉంది. దానివల్ల ఎంతోమంది చదువుకున్న యువతీ యువకులు ఉన్నారు, వాళ్లకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే మా ధ్యేయము. కాబట్టి వీటన్నిటి కోసం మేము తప్పకుండా పోరాటం సాగిస్తాం. అయితే పార్టీ గుర్తులు, ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ పేరు మారిందే తప్ప మీ ప్రత్యర్థి వర్గం ఎప్పుడు అలానే ఉంది. అప్పుడు కూడా కాటసాని వర్సెస్ గౌరు వర్గం కిందనే ఎలక్షన్ నడిచింది, మరి ఇప్పుడు అలానే ఉంది. మరి ఆ వర్గాన్ని ఎదుర్కొని మళ్ళీ గెలుపు సొంతం చేసుకోవడానికి ఎలాంటి వ్యూహాలు ఉన్నాయి మీ దగ్గర? అంటే గౌరు వర్గం అంటే ఏంటి, ఎమ్మెల్యే గారు ఎలా ఉన్నారు అనేది ప్రజలందరికీ తెలుసు. మేము ఎప్పుడు నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుంటూ ఏ సమస్య వచ్చినా కానీ వాటి పరిష్కారం కోసం మా వంతు మేము కృషి చేస్తూ ఉన్నాము. అవతల వ్యక్తి ఎలాంటి వారో, మేమేమి ఎలాంటి వాళ్ళము నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ప్రజా సమస్యలకై నిరంతరం పోరాడుతూ పనిచేయడం జరిగింది. కాబట్టి అప్పుడు అతనే, ఇప్పుడు అతనే. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్లో పాణ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేయడాన్ని నిర్ణయిస్తామని కూడా ధీమా మాకుంది. అంటే ఫైనల్గా బీయింగ్ ఏ మహిళా ఎమ్మెల్యే, ఇక్కడ మహిళలకి ఉన్న ప్రజెంట్ ప్రధాన సమస్యలు ఏంటి, వాళ్ళకి ఇంకా ఏ రకమైన లబ్ధి జరిగితే బాగుంటుందనేది మీ అభిప్రాయం? మహిళలు మా నియోజకవర్గంలో చాలా బాగా డెవలప్మెంట్ అయ్యారు. ఎందుకంటే ముఖ్యంగా ఓర్వకళ్ళు మండలం ఉంది, అక్కడ పొదుపు మహిళలు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడం జరిగింది. అంటే అక్షరం ముక్క రాని వాళ్ళు ఈరోజు హిందీ ఇంగ్లీష్ నేర్చుకొని ఇతర రాష్ట్రాలకు సిఆర్పిగా పోయి కుటుంబ పోషణతో పాటు చదువులో కూడా వాళ్ళ పిల్లలను బాగా వృద్ధిలోకి తీసుకొని వచ్చి వాళ్ళు మంచిగా ఆర్థికంగా బాగా పుంజుకున్నారు. అంతేకాకుండా రైతుమిత్ర గ్రూపులను కూడా తయారు చేసే స్థాయికి ఎదిగారు. కాబట్టి మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. ఈరోజు మహిళలు అనుకుంటే సాధించలేదంటూ ఏదీ లేదు. మహిళా సాధికారత సాధించే వైపుగా మేము ప్రయత్నం చేస్తాము. అంతేకాకుండా మహిళలకి రాజకీయంలో కూడా 33% రిజర్వేషన్ అని పార్లమెంట్లో బిల్లు ఉంది, కానీ అది ఇంకా అలాగే పెండింగ్లో ఉంది. కాబట్టి మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. ఈరోజు పాలిటిక్స్లో కూడా 50% వాళ్ళకే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మా కర్నూలు జిల్లాలో 3 మహిళలకి ఎమ్మెల్యే టికెట్లు కేటాయించి ఈరోజు మహిళలకి సముచిత స్థానం కల్పించడం జరిగింది. మహిళలపై ఆ నమ్మకం ఉంది. ఇంత టఫ్ ఫైట్ ఉన్న నేపథ్యంలో ఎంత మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీకు ప్రజల మీద ఉన్న నమ్మకం అనేది వాళ్ళు ఎంతవరకు నిలబెట్టుకుంటారని ఆశిస్తారు? మంచి మెజారిటీతో గెలుస్తామన్న నమ్మకం మాకుంది. తప్పకుండా ఎక్కడికెళ్ళినా ప్రజలు తెలుగుదేశం పార్టీ పైన నిరాజనాలు పలుకుతూ ఉన్నారు. మా పైన కూడా నియోజకవర్గ ప్రజలందరికీ గతంలో చూశారు, 2 టైమ్స్ ఎమ్మెల్యేగా ఉన్నా, ఇది 3rd టైం పోటీ చేస్తూ ఉన్నా. కాబట్టి తప్పకుండా ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు వస్తే నియోజకవర్గము ప్రశాంతంగా డెవలప్మెంట్ కోసం పయనిస్తారో, ఎవరి పళ్ళు వాళ్ళు చేసుకుంటూ అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం ప్రజలందరికీ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా పాణ్యం టికెట్పై మంచి అభిప్రాయం ఉంది. కాబట్టి నియోజకవర్గాన్ని రికార్డు స్థాయిలో ఇప్పటికే డెవలప్ చేయడం జరిగింది. అంటే మాకు ఎయిర్పోర్ట్ రావడము, సోలార్ పవర్ పార్క్ రావడం, స్టీల్ కంపెనీలు రావడము, అన్నీ మా నియోజకవర్గంలో డెవలప్ కనిపిస్తూ ఉన్నాయి. ఏ గ్రామాలకు వెళ్ళినా రోడ్లు అయితేనేమి, డ్రైన్స్ అయితేనేమి, తాగడానికి ఇబ్బంది లేకుండా ట్యాంక్స్ అయితేనేమి, ఎలక్ట్రిసిటీ అయితేనేమి, రైతులకు కూడా ఎన్నో పథకాలు, దాదాపు 110 పథకాలు తీసుకొచ్చిన ఘనత అంతా డెవలప్ కనిపిస్తూ ఉంది. గతంలో 30 ఏళ్ళ నుంచి ఎప్పుడు ఇంత డెవలప్మెంట్ జరగలేదు. కాబట్టి తప్పకుండా ప్రజలంతా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు. మహిళలకు కూడా మంచి ప్రాధాన్యత ఇస్తూ పసుపు కుంకుమ కార్యక్రమం ద్వారా కూడా మహిళలకి, చెల్లెమ్మలకి ఆదుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా పాణ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేస్తామన్న ధీమా మాకుంది.
ఆల్ ద వెరీ బెస్ట్ మ్యామ్. సో అది తను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలకు చేసిన మంచి ఈసారి తనని తప్పకుండా గెలిపిస్తుంది, మళ్ళీ తనకి అధికారం కట్టబెడుతుంది అన్న నమ్మకంతో గౌరవ చరిత గారు ఉన్నారు. కెమెరా పర్సన్ యాదగిరితో రంజని, వనిత టీవీ, కర్నూలు జిల్లా, పాణ్య నియోజకవర్గం.